సార్ ఇప్పుడు ఆరామ్ ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అయ్యాయి అని చెప్పేసి పరారిలో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు అండ్ ఇంకో పక్క వేణుస్వామి కూడా నేను ఇప్పటి నుంచి రాజకీయంగా కానీ మూవీల పరంగా గానీ నేను ప్రొడిక్షన్ చేయను అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేసిండ్రు దీని గురించి ముందు ఆరామ్ అన్న అతను వీడియో నేను కూడా చూశాను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది కానీ కరెక్ట్ కాకపోతే ఆరామ్ అన్న కూడా అన్నాడు మరి ఉండకుండా అక్కడ పోయాడు అని తెలియాలి మనం వెతుక్కోవాలి ఎవడో కరెక్ట్ కాదు ఒకే ఒక సర్వే కరెక్ట్ అని చెప్తారు అంతవరకు అతను చెప్పింది జరిగిందట నాకు ఎవరు అమలాపురం నుంచి ఫోన్ చేసి ఫ్రెండ్ పేరు గుర్తురాట్లేదు ఎలా ఉంది ట్రెండ్ అని అడుగుతాం కదా అది అసలు కాపుల ఏరియా మా ఏరియా కాబట్టి అడుగుతాం జనరల్గా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నప్పుడు ఇన్ జనరల్గా చెప్పాడు ఎలక్షన్ ఏమన్నాడు పదిహేనో తారీఖున ఎప్పుడు మళ్ళీ వేవ్ ఎవరు ఇతరుగా వస్తాడా జగన్ వస్తాడా అంటే జగన్కి వస్తే పదిహేను సీట్లు వస్తాయి మొత్తం స్వీపీలు చేస్తారు తప్పితే నూట నలభై వస్తాయి అన్నాడు జగన్కి ఏళ్ళు దెబ్బ అయిపోతారు అన్నాడు ఈ రెండే జరుగుతుంది అన్నాడు అంటే అయితే ఆడపిల్లలు లేకపోతే మగపిడి కింద కాకుండా నిజం చెప్పాడు అతను అతను చెప్పింది జరిగింది కదా వేవు లోపల ఉన్నది ఎవరికి అర్థమవు సో అది చెప్పాడు అనమాట పదిహేను సీటు కంటే ఎక్కువ రోబోస్ వీళ్ళే వీళ్ళందరూ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఈసారి అది బాగా బెనిఫిట్ అవుద్ది తెలుగుదేశానికి అన్నాడు తప్పితే ఇంకా జగన్ మూర్ఖత్వంలో నమ్మేసి డైరెక్ట్గా డబ్బులు పడిపోతున్నాయి అని అది బాగా నమ్మేస్తే మటుకు అది మళ్ళీ లాస్ట్ టైం లాగా నూట యాభై ఐదు రావు కానీ ఒక వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వస్తాయి అని అన్నాడు ఇది చాలా మంది చెప్పారు యాక్చువల్ యాక్చువల్గా ఇదే సర్వే ఇదే సర్వే ఇంకొక ఆయన ఎవరో కొన్ని చెప్పారు పేరు ఏదో మర్చిపోయాను ఆయన ఒక్కడే చెప్పాడు ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం కూడా కేకే లాస్ట్ టైం ఎంత చెప్పాడు ఆయన అంతే ఇప్పుడు కూడా చెప్పాడు లాస్ట్ టైం అతనికి వన్ ఫిఫ్టీ పైన వస్తాయని చెప్పింది కూడా ఆయనే అట అదే వ్యక్తి సారి అతనికి పదిహేను ఇరవై గంట ఎక్కురామని చెప్పాయట ఫోర్టీన్ వస్తాయన్నాడు అని చేత ఈ మస్ట్ బి ఏ గ్రేట్ పర్సన్ వాళ్ళ యొక్క సంస్థ చాలా మంచిదై ఉంటుంది అతను తప్ప ఇంకెవరు లేరు అక్కడ అందరూ అక్కడ ఎన్డీఏ ఉంది కదా మన సెంటర్లోను ఒకటి ఏదో ప్రదీప్ అని అటు ఏడుస్తున్నాడు పెద్ద ఎగ్జిట్ దాని పేరే దాని పేరే ఏదో ఉంది ఎగ్జిమ్ ఎగ్జిట్ పోల్స్ ఏదో ఉన్నాయన్నమాట అతను చాలా కరెక్ట్గా జరుగుతాయి అంటారు అతను కూడా తప్పు చెప్పేటట్టు చెప్పి ఏడ్చేది ఏడో కాదు అందరూ బాడీకి ఫేవర్ చేసేస్తే రేపు అతను లబ్ధి పొందుతామని చెప్పిన వాళ్ళు అంతాను మీకు అర్థమేటప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి చేశారు అన్ని డబ్బులు ఇచ్చినవి ఫేవర్ చేయమని చేశారు ఇక రేపు పొద్దున్న మళ్ళా మళ్ళీ రొకేషన్గా నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది ఆ విధంగా చేయటం వలన అదాని గ్రూప్ షేర్స్ షేర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఓడిపోయిన టరం పడిపోయినాయి అదేవిందా ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు షేర్లు కొనకుండా అలా కొన్న వాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు ఓకే ఓడిపోతారని తెలుసు ఇన్ని సీట్లు నాలుగు వందల సీట్లు అవి ఏమి రావని అని తెలిసిపోయింది వాళ్ళకి తెలుసు మోడీకి వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్ రైట్న ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ వస్తాయని తెలీదు వాళ్ళ కూటముందు వాళ్ళకి వాళ్ళకి అండ్రెడ్ పైన వచ్చినాయి మిగతా వాళ్ళందరూ కలిస్తే టూ ఫార్టీ ఫిఫ్టీ కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని బీట్ అవుట్ చేయొచ్చు వీళ్ళకి కలవకుండా వాళ్ళు కలిస్తే అలా ఉన్నారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే అందా డెఫినెట్గా మోడీకి యాంటీ ఇది వచ్చేసింది అతని మీద మన షా అనేవరాడు అమిత్ షా వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది ఇక్కడ వేణుగో అనేవాడు చంద్రరావు పేరు మాట్లాడుతూ ఇస్తూ ఉంటారు అది చెప్పు తీసుకుంటా నేను ఆల్రెడీ ఎన్నిసార్ చెయ్యాను ఎన్నో వీడియోలు చెప్పాను ఆపక్క దడవిడ కొట్టి మెళ్ళ ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచో పెట్టాలి ఇప్పుడు కూడా అంటున్నాను ఇప్పటికి కూడా ఎలా ఏమంటాడు డైలీ ఎన్నిక ఎక్కువ అనమాట ఎంఏసి ఎరు ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి నేను రాజకీయం చెప్పను అంటాడు మొత్తం జ్యోతిష్యం చెప్పకుండా రాజేది నేను ఒక కామెంట్ పెట్టాను చెత్తరా కొడుకుని మిగతా వాళ్ళు మోసం చేస్తాడు వాడు అందరికీ ఇన్ని తెలియ కదా మనం మాట్లాడుకున్న మనం అందరూ చూశారు కదా ఇన్ని కోట్ల మంది చూడరు వాడు ఇలాగా రిపెంటెన్స్ అవుతున్నాడని చెప్పేసి రెగ్యేట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు వాడు డైలీ డైలీ వెళ్ళిపోతుంటారు హీరోయిన్లు హీరోయిన్లు సినిమా వాళ్ళు పోతే పోతుంది పదివేలు వాళ్ళకి చెప్పడం లేదు అసలు జ్యోతిష్యే మానేమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద అంటే ఇక్కడేమో రవీంద్ర రెడ్డికి ఫేవర్ అయ్యింది అక్కడ అలా బ్యాడ్ చెప్పవలన కేసీఆర్ గెలుస్తున్నారో ఇక్కడ పోయింది ఇక్కడ జగన్ గెలుస్తాడు ఓడిపోయాడు కొట్టాలని మళ్ళను నేను సరదా కట్టలేదు వాడిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసపోకూడదు మీకెందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళినాయి అటువంటి వాళ్ళు అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి పబ్లిక్ పేపర్లోను అట్లో పెట్టాలి వీడు అందరిని మోసం చేస్తారడని అదే బార్లో పప్పులో గిప్పలో పెట్టుకున్న వాటి వీడు జ్యోతిష్క అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి వాడి వరకు అది చెప్పాలి డెఫినెట్గా చెప్పాలి పెట్టి పెట్టి తీరాలి అది ఎంత ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి వాళ్ళ ఆవిడ వీణు వాయిస్తుంటే కింద పెడతారు మీ వేణుగోపాయడని అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు సినిమా పాటలు తప్ప పాటల్లో పెట్టి వేణు మీద ఎప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది దాన్ని మనం నటిస్తూ ఉంటుంది ఈ మధ్య నటన ఎక్కువ అయిపోయింది అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కింద పెడతా ఉంటాను మీ వాడే యాత్రండ సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు రాజకీయాల్లో ఒకచోట చెప్పినట్టు ఏంటి ఎక్కడ చెప్పకూడదు తెలియనప్పుడు వాడు ప్రాపర్ పుజారే కాదట వాడు యథ వ్యాపారాలు చేస్తాడు బ్యాంకర్లనే ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను అందరికీ బిజినెస్ సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు యాక్టర్లు ఉన్నారు యాక్టర్ పక్కన ఉన్న వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది ఆ విధంగా చేయటం వలన అదాని గ్రూప్ షేర్స్ షేర్స్ ఎక్కడిగా వెళ్ళిపోయినాయి ఓడిపోయి తప్పని పడిపోయినాయి అదేవిందా ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు షేర్లు కొనకుండా అలా కొన్న వాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు ఓకే ఓడిపోతారని తెలుసు ఇన్ని సీట్లు నాలుగు వందల సీట్లు అవి ఏమి రావని తెలిసిపోయింది వాళ్ళకి తెలుసు మోడీకి వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్నా ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ వస్తాయని తెలియదు వాళ్ళ కోట వాళ్ళ వాళ్ళకి అన్నట్టు పైన వచ్చినాయి మిగతా వాళ్ళందరూ కలిస్తే టూ ఫార్టీ కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని బీట్ అవుట్ చేయొచ్చు వీళ్ళకి కలవకుండా వాళ్ళు కలిస్తే అలా ఎవరున్నారు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే అందా డెఫినెట్గా మోడీకి యాంటీ ఇది వచ్చేసింది అతని మీద మన షా ఆయన ఎవరన్నారు అమిత్ షా వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది ఇక్కడ వేణుగడు చత్తరాగోడు వాటి పేరు మాట్లాడుతూ వస్తూ ఉంటుంది చెప్పు తీసుకుంటాలండి నేను ఆల్రెడీ ఎన్నిసారి చెప్పాను ఎన్నో వీడియోలు చెప్పాను ఆపక్క దడవడ కొట్టి మెల్ల ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచో పెట్టాలి ఇప్పుడు కూడా అంటున్నాను ఇప్పటికి కూడా ఎలంగా ఏమంటాడారు డైలీ ఎన్నిక ఎక్కువ అనమాట ఎమ్మెసి ఎడి పుష్పలు ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి నేను రాజకీయం అంటాడు మొత్తం జ్యోతిష్యం చెప్పకుండా రాజు నేను కామెంట్ పెట్టాను చత్తరా కొడుకుని మిగతా వాళ్ళు మోసం చేస్తాడు ఇప్పుడు అందరికీ ఇన్ని తెలియ కదా మనం మాట్లాడుకుని మనం అందరూ చూశారు కదా ఇన్ని కోట్ల మంది చూడరు వాడు ఇలాగా రిపెంటెన్స్ అవుతున్నాడని చెప్పేసి రెగ్యేట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు వాడు డైలీ డైలీ వెళ్ళిపోతూ ఉంటారు హీరోయిన్లు హీరోయిన్లు సినిమా వాళ్ళు పోతే పోతే పదివేలు వాళ్ళకి చెప్పడం లేదు అసలు జ్యోతిష్మే మానేమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద అంటే ఇక్కడేమో రవీంద్ర రెడ్డికి ఫేవర్ అయింది వాడు అలా బ్యాడ్ చెప్పే వాళ్ళను కేసీఆర్ గెలుస్తారంటే ఇక్కడ పోయింది ఇక్కడ జగన్ గెలుస్తాడు ఓడిపోయాడు కొట్టాలంటున్నాను నేను సరదా కట్టలేదు వాడిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసపోకూడదు మీకెందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళినాయి అటువంటి వాళ్ళని అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి పబ్లిక్ పేపర్లోను వాటిలో పెట్టాలి వీడు అంతనే మోసం చేస్తున్నాడు అని అర్థమైందా బార్లో పబ్లో గిప్పలో పెట్టుకున్న వాటి వీడి జ్యోతిష్ అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి వాటి వరకు అది చెప్పాలి డెఫినెట్గా చెప్పాలి పెట్టి పెట్టి తీరాలి అది ఎంత ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి వాళ్ళ ఆవిడ వీణు వాయిస్తూ కింద పెడతారు మీ వేణుగోపాయాల యాత్రడని అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు సినిమా పాటలు తప్ప ఇంకే పాటల్లో పెట్టి వీణు కదా ఎప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది దాన్ని మనం నటిస్తూ ఉంటుంది ఈ మధ్య నటన ఎక్కువ ఎక్కువైపోయింది అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత కింద పెడతా ఉంటాను మీ వాడే యాత్రడు అని సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు రాజకీయాల్లో ఒక చోట చెప్పినట్టు ఏంటి ఎక్కడ చెప్పకూడదు తిరిగినప్పుడు అటు ప్రాపర్ పుజారే కాదట వాడు ఎద వ్యాపారాలు చేస్తాడు బ్యాంకర్లనే ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను అందరికీ ఇదే బిజినెస్ సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు యాక్టర్లు ఉన్నారు యాక్టర్ పక్కన వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అంటే వేణుస్వామి కూడా అదే చేస్తున్నాను అంటే చేస్తాను